ओम नमः शिवाय श्रीमात्रे नमः मित्रुलकु शोभलाशुलकु अलागे नन्नु इंतक आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु। ई रोज मनं ओक अद्भुतमैन उपायं तेलुसुकुंदां। ई उपायं चेयडं वल्ल अधिक धनं संपादिंचडानिकी अलागे आर्थिक समस्यल नुंचि बयटपडडानिकी ई उपायं रामवानला पनि चेस्तुंदि। चाला मंदि मित्रुलु संपादन रावडं लेदंडि, संपादनलो इब्बंदुलु पडुतुन्नामु, అలాగే ఖర్చులు కూడా అధికంగా అయిపోతున్నాయి, ధన సమస్యలు అధికంగా ఉన్నాయి, ఇంట్లో ఎక్కువగా గొడవలు జరుగుతున్నాయి, ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండటం, అలాగే అనేక సమస్యలతో ఇబ్బంది పడటం, దీనివల్ల మీకు మనశ్శాంతి అనేది లేకుండా పోవడం జరుగుతూ ఉంటుంది। ఇవి సహజంగా మనం ఎన్నో ఉపాయాలు చేస్తూ ఉంటాం, ఎన్నో చేస్తూ ఉంటాం, కొన్ని నమ్మి చేస్తాము, కొన్ని చేసి చూద్దామని చేస్తూ ఉంటాం। తాంత్రిక ఉపాయాలు ఏదైనా సరే మనస్ఫూర్తిగా నమ్మి చేస్తేనే ఫలితాలు వస్తాయి, కానీ నమ్మకుండా చేస్తే ఎలాంటి ఫలితాలు రావు। ఎందుకంటే ఇవి పదార్థం మీద ఆ టైం, అలాగే మన మానసిక సంకల్ప స్థితి దాని మీద ఆధారపడి ఉంటుంది। కాబట్టి మనం ఈ ఉపాయాన్ని చేస్తున్నప్పుడు మనస్ఫూర్తిగా మనకు అవుతుందన్న భావావేశంతో చేయాలి। అలాంటి నమ్మకం లేని వారు ఇలాంటి వీడియోలు చూడడం మానేయండి। అలాగే ఇప్పుడు మీరు ఇప్పటివరకు అనేక ఉపాయాలు చేసి చూశారు, కానీ మీకు ఆశించినంత ఫలితాలు రాలేదు। ఈ ఉపాయాన్ని ఏ రోజు చేయాలంటే శుక్రవారం రోజున ఈ ఉపాయం ఒకటి చేసి చూడండి, కొద్ది రోజుల్లో దీని ఫలితం అనేది మీకు తెలుస్తుంది। ఓకే మిత్రులారా, ఈ ఉపాయాన్ని ఎలా చేయాలో చెప్తాను మీకు నేను। అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి। ఈ ఉపాయం శుక్రవారం రోజున చేయాలి। ఈ ఉపాయానికి కావాల్సింది ఒక కొత్త కలర్ చిన్న yellow కలర్ క్లాత్ కావాలి, అలాగే 5 లక్ష్మీ గవలు కావాలి, అంటే తెలిపైన పర్వాలేదు, yellow అయిన పర్వాలేదు, కొంచెం బియ్యం కావాలి। అలాగే అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మట్టి। ఇది మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో, ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో ఉన్న మట్టి కావాలి, కొద్దిగా, ఎక్కువ కూడా అవసరం లేదు, ఇంతైనా పర్వాలేదు। అలాగే ఎలాంటి దారం కావాలి, ఎర్రటి దారమైనా, ఎరుపు పసుపు కలర్ మిక్స్ ఉన్న దారమైనా పర్వాలేదు, 1 రూపాయి కాయిన్ కావాలి। ఇవి ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు। ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి మీకు చెప్తాను। మీరు మీ దగ్గరలో ఏదైనా దేవాలయం ఉంటే ఆ దేవాలయం మట్టి మాత్రం కంపల్సరీ తెచ్చుకోండి, మట్టి లేకుండా ఈ ఉపాయం చేయడానికి లేదు। ఈ ఉపాయం మీరు ఉదయమే కానీ సాయంత్రమే కానీ చక్కగా స్నానం చేసి మీ పూజా మందిరంలో దేవుడి ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి। ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఆ తర్వాత మీరు ఈ yellow కలర్ క్లాత్ తీసుకొని చూపిస్తాను మీకు ఎలా చేయాలి అనేది। వీడియో స్కిప్ చేయకుండా చూడండి, స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు, మీరు కామెంట్స్ పెట్టినా రిప్లై రాదు। ఇలా కొత్త క్లాత్ తీసుకోండి, ఇలా మీ పూజా మందిరంలోనే, మీకు పూజా మందిరం లేదండి మాకు, మేమే మా పరిస్థితి ఏంటి, మీరు ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ మీరు ఇలా కొత్త క్లాత్ తీసుకోవాలి, చిన్న ముక్క, ఒక జాకెట్ ముక్క తీసుకున్నారనుకోండి దాంట్లో ఒక చిన్న ముక్క సరిపోతుంది। తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే దాంట్లో ఫస్ట్ ఈ 5 లక్ష్మీ గవ్వలు వేయాలి। దీపం వెలిగించిన తర్వాత లక్ష్మీ గవ్వలు వేసి తర్వాత దాంట్లో ఈ 1 రూపాయి కాయను వేయండి। వేశారు కదా, ఇప్పుడు మనం మట్టి తీసుకున్నాం కదా, ఈ మట్టిని కొద్దిగా దేవాలయం చేసే మట్టిని కొద్దిగా వేయండి, ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా చాలు। తర్వాత ఈ బియ్యాన్ని కొద్దిగా బియ్యాన్ని వేయండి। చాలామందికి తంత్రంలో ఉన్న విషయం తెలియదు కాబట్టి అది ఎందుకు చేయాలి, ఎందుకు చేస్తే ఫలితం వస్తుందో కూడా వివరించమని అడుగుతుంటారు। వివరిస్తేనేమో లెంతీ వీడియో అయిపోయిందంటారు కొంతమంది, అయినా సరే నేను వివరంగానే చెప్తాను మీకు, ఇష్టమైన వాళ్ళు చూడవచ్చు, ఇష్టం లేని వారు ఆపేయవచ్చు, ఇబ్బంది లేదు। ఎందుకంటే ఇవి పదార్థం, దాని యొక్క శక్తి మనకి ఎలా పనిచేస్తుందో తెలియాలి। ఇలా చేసిన తర్వాత ఈ చక్కగా ఇలా ఈ మూటగా కట్టండి, ఇలా మూటగా కట్టాలంటే అది కూడా చూపిస్తాను, మొత్తం వేసాం, ఇలా మడత పెట్టాం, ఈ ఎర్రటి దారముతోనే కట్టాలి, ఎరుపు పసుపు ఉన్న దారంతోనే కట్టాలి। ఇలా కట్టేసి ఇప్పుడు మనం మూట తయారైపోయింది, చిన్న మూట, పెద్ద క్లాత్ కూడా చిన్న సరిపోతుంది। ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మూటని మీ
కరెక్ట్ గా ఎక్కడైతే పూజ చేశారు భుజమందిరంలో పెట్టుకొని లక్ష్మీ అష్టోత్తర నామ శతనామావళి కాని లేదంటే మీకు చదవడం వస్తే చదవండి చదవడం రాకపోతే ఓం మహాలక్ష్మీ అన్న మహ అనే మంత్రాన్ని మీరు 108 సార్లు అనుకోండి ఓం మహాలక్ష్మీ అన్న మహ అని 108 సార్లు అనుకోండి ఆ తర్వాత ఓం విష్ణుప్రియాయే నమః ఈ మంత్రాన్ని 108 సార్లు అనుకోండి మీరు అష్టోత్తరం చదివారు అనుకోండి లక్ష్మీ అష్టోత్తరం గాని సతనామావళి గాని చదివారు అనుకోండి ఇది ఈ రెండు మంత్రాలు చదవాల్సిన అవసరం లేదు మీకు మంత్రం రాదు అనుకునేవారు ఎవరైనా సరే ఓం మహాలక్ష్మీ నమః ఓం మహావిష్ణుప్రియాయ నమః అనుకోండి ఈ రెండు మంత్రాలు అనుకోండి అనుకొని ఈ మూటని చక్కగా ఈ మంత్రం అనుకున్న తర్వాత గట్టిగా కట్టాం ఈ జపం అయిపోయిన తర్వాత ఈ మూటకి ధూపం చూపించండి హారతి చూపించండి మీరు చూపించిన తర్వాత మీరు ఇంకోటి ఏంటంటే దీపం వెలిగించాం కదా ప్రసాదం పెట్టాలా కొంచెం నైవేద్యం ఏదైనా పెట్టండి ఒక పండు కానీ అరటిపళ్ళు కానీ లేదంటే బెల్లం కానీ నైవేద్యంగా పెట్టండి మీరు పెట్టిన తర్వాత ఈ మూటని తీసుకొని మీ ఇంటిలో ఉత్తర గోడ ఈశాన్యం అంటే నార్త్ ఈస్ట్ కార్నర్లో అంటే ఈశాన్య మూల ఈ మూటని చక్కగా ఏదన్నా మేకు ఉన్నా లేదంటే ఏదన్నా కట్టుకోవడానికి అవకాశం ఉంటే కట్టుకోండి మా పూజా మందిరం అక్కడే ఉందండి దాంట్లో పెట్టుకోవచ్చా చక్కగా దీన్ని నార్త్ ఈస్ట్ కార్నర్లో ఈ మూటని ఇలా పెట్టండి లోపల లేదంటే గోడ మీ ఇంట్లో ఇంకా వేరే అవకాశం లేదండి ఏ దిశలో ఉన్నా సరే నాది పడమర ద్వారం అండి ఉత్తర ద్వారం అండి దక్షిణ ద్వారం అండి ఏ దిశలో ద్వారం ఉన్నా మీరు మాత్రం ఈ మూటని నార్త్ ఈస్ట్ కార్నర్లోనే పెట్టాలి ఈశాన్యం దిక్కునే పైన ఇది మేకు ఉంటే మేకు తగిలించండి లేదు దేవుడి మందిరం ఉంటే దేవుడి మందిరం తెరచండి అక్కడ కబోర్డు ఉందనుకోండి కబోర్డులో పెట్టండి ఆ కార్నర్లో కరెక్ట్గా కార్నర్లో నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉండాలి ఇలా చేయటం వల్ల మీ ఇంటి నుండి నకారాత్మక శక్తి వెళ్ళిపోతుంది అలాగే మీరు ఏదైతే పని చేస్తున్నారో కలిసి రావడం మొదలవుతుంది మీ ఇంటి వాసు దోషాలు లాంటివి ఉంటే ఆ వాసు దోషం నుంచి కూడా తగ్గి మీకు అనుకూలత ఏర్పడుతుంది మీ ఇంట్లో గొడవలు తగ్గుతాయి ధన సమస్యలు కూడా తగ్గుతాయి అంటే మీకు సమస్యతో బాధపడుతున్నారు ఆ సమస్య కూడా తీరుతుంది ఇవి నమ్మి పరిపూర్ణమైన విశ్వాసంతో చేస్తేనే ఇవి పనిచేస్తాయి లేకపోతే పనిచేయవు ఈ ఉపాయానికి ఒక నియమం ఉంది నియమాలు అన్ని ఉపాయాలకు నియమాలు కొన్నిటికి నియమాలు ఉంటాయి కొన్నిటికి నియమాలు ఉండవు ఈ ఉపాయం చేస్తున్న రోజున మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజ్ తినకూడదు అలాగే మగవారైతే సిగరెట్ కానీ మద్యం కానీ అలాగే చెడు అలవాట్లు ఏది ఉన్న సంభోగం కూడా ఈ రోజున చేయకూడదు ఇది కంపల్సరీగా ఈ ఉపాయం చేసిన ఎవరైతే చేస్తారో ఆడవారు కానీ మగవారు కానీ కుటుంబంలో ఎవరు చేసినా ఈ నియమాలు పాటించాలి అలాగే నెలసరి టైం కుటుంబంలో ఇంట్లో ఆడపిల్లలు నెలసరి టైం ఉన్నా సరే ఈ ఉపాయం చేయకూడదు కుటుంబంలో ఎవరికైనా సరే మైలు ఉన్నా ఈ ఉపాయం చేయకూడదు నేను చాలా ఉపాయాలు చెప్పాను కొన్నిటికి అసలు నియమాలు ఉండవు కొన్నిటికి మాత్రం కంపల్సరీగా నియమాలు ఉంటాయి ఈ ఉపాయానికి మాత్రం 100% నియమాలని పాటించాలి ఏ మాత్రం డీవియేట్ అయినా ఈ ఉపాయం చేసిన మగవారు సిగరెట్ తాగినా మందు తాగినా మత్తు పదార్థాలు సేవించినా సంభోగం చేసినా ఈ ఉపాయం పనిచేయదు అన్ని ఉపాయాలకు ఉండకపోవచ్చు ఇంకొకటి ఇది ఎప్పుడు మార్చుకోవాలి ఇది ఈ మూటని 3 తర్వాత ఏదైనా పారే నీళ్లు కాలువ కానీ నది కానీ అలాంటి ఉన్న దగ్గర మాత్రమే ఈ మూటని నీళ్ళలో వేయాలి మాకు నీరు పారడానికి అవకాశం లేదండి మేము సిటీలో ఉన్నామండి మనం కొంతమంది చెత్త కబురు చెప్తూ ఉంటారు అలాంటి చెప్పేవారు ఎవరైనా సరే ఇలాంటి ఉపాయాలు చేయమాకండి అవకాశం పదే పదే చెప్తుంటాను అవకాశం లేకపోతే మీరు ఉపాయాలు చేయమాకండి సబ్స్టిట్యూట్ ఆలోచన మానేయండి తాంత్రిక ఉపాయాలు ఎప్పుడు కూడా ఆ పదార్థము ఆ టైము ఇది చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుంచుకోండి వీడియోలో చెప్పిన విధంగా ప్రాసెస్ చేయండి ఫలితాలు వస్తాయి అలా కాకుండా ఇంకా వేరే విధంగా చెత్త చేసుకోవచ్చా అని అడగడం మానేయండి ఎందుకంటే ఈ ఉపాయాలకి ఎలా చెప్తామో అలాగే చేయాలి ఎందుకంటే ఉపాయంలోనే చెప్తాం ఎలా చేసుకోవాలో ఈ ఉపాయం శుక్రవారం రోజున ఏదైతే ప్లేస్లో పెట్టామో పాతది అదే ప్లేస్లో మళ్ళీ 3 తర్వాత మళ్ళీ శుక్రవారం 3 అయిపోయిన తర్వాత మళ్ళీ శుక్రవారం నాడు మూట మళ్ళీ అక్కడే కట్టండి
ఇలా మూడు నెలలకొకసారి మారుస్తూ ఉండండి, మీ కుటుంబ జీవితంలో మంచి మార్పు వస్తుంది. ఇప్పుడు ఈ పదార్థాల గురించి చెప్తాను. ఇది గురు బలానికి ఈ క్లాత్, కుజుబలానికి ఈ దారం, అలాగే గవ్వలు లక్ష్మీ స్వరూపం, మట్టి శని భగవానుడి స్వరూపం, అలాగే బియ్యం మానచంద్ర స్వరూపం, అలాగే రూపాయి. ఈ రూపాయితోనే మనమంతా జీవితం మొత్తం ధన సమస్యలకి మెయిన్ కారణమైన రూపాయిని కొలుస్తుంటాం. అష్టశుభ భోగభాగ్యాలు కలగడానికి, గ్రహాల యొక్క స్థితిగతులు మారడానికి, దేవాలయాల్లో మంచి దేవాలయాలు ఎక్కువ మట్టి అవసరం లేదు మిత్రులారా, కొద్దిగా చిటికడి మట్టి అయినా చాలు. సిద్ధులు యోగ పురుషులు సూక్ష్మ రూపంలో తిరుగుతూ ఉంటారు. అమూల్యమైన శక్తి సంపద అంతా కూడా దేవాలయాల్లో ఉంటుంది. ఆ ప్రదేశంలో తిరిగే వారి యొక్క సిద్ధులు అంటే మన కంటికి కనిపించని వారు, వారి యొక్క శక్తి ఆ భూమి మీద ఉంటుంది. ఎన్నో కర్మలు చేసినా ఆ కర్మల్ని నివారణ చేయడానికి క్షేత్రాల్లో ఉన్న కానీ దేవాలయాల్లో ఉన్న మట్టిని మన పూర్వీకులు ఇదివరకు రోజుల్లో వడ్ల గుమ్మికి రాసేవారు, కలిపి రాసేవారు. ఇవన్నీ చిన్న చిన్న ఉపాయాలు చాలా మర్చిపోయాము. ఇవి చెప్పిన వాళ్ళకి కొన్ని మూఢనమ్మకాలుగాను పిచ్చిగాను అనిపించే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు అలాగే ఉంటారు. ఆచరించిన వాళ్ళు పైకొచ్చిన వారు ఉన్నారు, సంతోషంగా ఉన్నవారు ఉన్నారు. మనస్ఫూర్తిగా ఆచరించండి, ఈ నియమాలను పాటించండి. వీడియోలో చెప్పిన దాన్ని తూచ తప్పకుండా చేయడానికి ప్రయత్నించండి. అవకాశం లేకపోతే ఈ ఉపాయాన్ని చేయటం మానేయండి. ఓకే మిత్రులారా, ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రి నమః.